హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ నేను మీ అశోక్ సో మొత్తానికి ఇవాళ అంటే నైన్టీన్త్ జనవరి నాడు వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ మన విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర అన్వీల్ అవబోతుందండి బట్ వెయిట్ మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక న్యూస్ చూసి ఉంటారు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే అంబేద్కర్ గారు రోజున టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హైదరాబాద్లో ఆల్రెడీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హుసేన్ సాగర్ లేక్ మనకి ఒక స్టాచ్యూని అన్వీల్ చేశారనమాట అది కూడా అంబేద్కర్ స్టాచ్యూ మరి ఇవాళ ముందు రోజు వరకు కూడా అంటే ఎయిటీన్త్ జనవరి వరకు కూడా దట్ వాజ్ ద వరల్డ్ స్టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఓకేనా ఇక్కడ మనం ఓన్లీ అంబేద్కర్ స్టాచ్యూ గురించే మాట్లాడుతున్నాము వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ స్టాలెస్ట్ స్టాచ్యూ ఆల్రెడీ తెలుసు మనకి ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం వీడియోలో చూసుకుందామండి ఎస్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెకండ్ ఎస్ వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ అండి ఈ స్టాచ్యూ యొక్క పేరు కూడా పెట్టడం జరిగింది దట్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సో మనకు తెలుసు అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది మన కంట్రీకి అని చెప్పేసి అండ్ ఈ స్టాచ్యూ యొక్క టోటల్ హైట్ వచ్చేసి మనకి టూ నాట్ సిక్స్ ఫీట్ అండి అంటే టోటల్ గా మనం టాప్ నుంచి బాటమ్ వరకు కూడా తీసుకుంటే దీని హైట్ వచ్చేసి రెండు వందల ఆరు ఫీట్ అనమాట ఓకేనా దీన్ని మనం డివైడ్ చేసుకొని చూసుకుంటే ఓకేనా అంటే ఓన్లీ స్టాచ్యూ యొక్క హైట్ ఏ మనకి కావాలి అనుకుంటే ఓన్లీ మనకి స్టాచ్యూ యొక్క హైట్ తీసుకుంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అండి అండ్ ఈ పోడియం ఏదైతే ఉందో కింద ఈ పోడియం ఒక హైట్ ఎయిటీ వన్ ఫీట్ ఈ రెండు కలుపుకొని మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫీట్ అవ్వడం జరిగింది అనమాట సో ఇట్ విల్ ఫిగర్ అమాంగ్ ద వరల్డ్ టాలెస్ట్ ఫిఫ్టీ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్ ఓకేనా ఆల్రెడీ మనకి వరల్డ్ లో ఉన్న ఫిఫ్టీ టాలెస్ట్ స్టాచ్యూస్ లో ఇది కూడా ఆ లిస్ట్ లో చేరింది అని చెప్పేసి అన్నారు బట్ అంబేద్కర్ గారి స్టాచ్యూలు మాత్రమే తీసుకుంటే వరల్డ్ లో ఇదే టాలెస్ట్ అనమాట ఓకేనా అండ్ దీంట్లో మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ స్టీల్ అనేది యూస్ చేయడం జరిగిందండి అండ్ వెంటూ మేకింగ్ ఆఫ్ ద స్టాచ్యూ అండ్ సెటప్ టు స్ప్రెడ్ డాక్టర్ అంబేద్కర్ స్పిరిట్ అక్రాస్ ద గ్లోబ్ ద సీఎం సెట్ ఓకే సీఎం గారు ఇలా చెప్పారు అనమాట సో ఇప్పుడు అదర్ డీటెయిల్స్ కూడా చూసుకుందాము మనం ఓన్లీ ఈ స్టాచ్యూ డీటెయిల్సే కాకోకుండా ఒక్కసారి లాస్ట్ ఇయర్కి వెళ్దాం ఓకేనా ఏప్రిల్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో లక్కీలీ ఐ వాజ్ ఆల్సో బోర్న్ ఆన్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సో అంబేద్కర్ గారు పుట్టినరోజున నేను జన్మించడం కూడా ఎం సో లక్కీ అని చెప్పుకోవాలండి సో అంబేద్కర్ గారి జయంతి నాడిన వన్ ట్వంటీ ఫైవ్ ఫుట్ స్టాల్ స్టాచ్యూ ఆల్రెడీ మనకి మనకి హైదరాబాద్ లో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ మనకి హుస్సేన్ సాగర్ ఇక్కడ చూసుకోవచ్చండి ఇది ఈ స్టాచ్యూ అనమాట లాస్ట్ ఇయర్ మనకి అన్వీల్ అయిన స్టాచ్యూ సో ఇది ప్రెసెంట్ అయితే ద సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు అండి అండ్ ఇది బ్రాంజ్ తో కూడా కట్టారు దీని డీటెయిల్స్ మనం కొద్దిగా చూసుకున్నట్లయితే ఓవర్ త్రీ సిక్స్టీ టన్స్ ఆఫ్ స్టీల్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ బ్రాంజ్ యూజ్ చేసి ఓవరాల్ మనకి అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చుతో మనకి కట్టడం జరిగింది అనమాట సో ప్రీవియస్ మెసేజ్ మనం చూసుకున్నట్లయితే దిస్ వాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పేసి మనకి అప్పుడు సీఎం గారు చెప్పారు బట్ ఇప్పుడు ఏపీ వాళ్ళు గట్టి కాంపిటీషన్ ఇచ్చేసి మనకి టోటల్ లెంత్ వచ్చేసి మనకి టూ నాట్ సిక్స్ ఫీట్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఇంకా కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇవి వరల్డ్లో ఉన్న టాలెస్ట్ స్టాచ్యూస్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి వన్ ఎయిటీ టూ మీటర్స్ అనమాట సో మరి ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ లైట్లో చూసి ఉంటారు అదేంటి సార్ మనకి ఇక్కడ మీటర్స్లో ఇవ్వలేదు సెవెన్ ఫీట్ ఫీట్లో ఇచ్చారు అనుకుంటే దాని ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి ఓన్లీ స్టాచ్యూ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి ఆరు వందల ఫీట్ ఉంటుందండి ఫీట్లో మనం మాట్లాడుకుంటే బట్ ఇక్కడ మీటర్స్లో మనం కన్వర్ట్ చేశారు కాబట్టి ఈ వన్ ఎయిటీ టూ మీటర్స్ని మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫీట్ అనుకోండి లేదా ఫైవ్ నైంటీ సెవెన్ ఫీట్ అని చెప్పుకోవచ్చు ద టోటల్ హైట్ ఆఫ్ ద స్టాచ్యూ మనం కౌంట్ చేసుకుంటే కనుక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ అనమాట ఓకేనా అంటే వన్ ఎయిటీ టూ మీటర్స్తో పాటు ఎడిషనల్గా మనకు ఒక ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ యాడ్ అయింది అనమాట అంటే బేస్మెంట్ ఉంటుంది చూసారా అది కూడా కలుపుకుంటే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ హైట్ అయితే అవుతుంది సెకండ్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ స్ప్రింగ్ టెంపుల్ బుద్ద చైనాలో ఉంది అది తర్వాత మళ్ళీ జపాన్లో ఉంది తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యుఎస్ఏలో ఉంది తర్వాత రష్యాలో ఒక స్టాచ్యూ కనిపిస్తుంది అండ్ అలాగే బ్రెజిల్లో క్రైస్త రెడిమర్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా ఎస్ అండ్ ఇంకొక రీసెంట్ న్యూస్ లో కూడా మనం చూసుకోవచ్చు అండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పుకోవచ్చు దీని పేరు సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి రామానుజీ చారు గారి స్టాచ్యూ కూడా హైదరాబాద్ అవుట్స్కర్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు సో ఇది టోటల్ మనకి పై నుంచి కింద వరకు కూడా చూసుకుంటే అంటే ఇక్కడ నుంచి మనకి కింద వరకు కూడా బేస్మెంట్ దాకా చూసుకుంటే టోటల్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్ లో ఇచ్చారు అండ్ ఓన్లీ రామానుజీ చారు గారి స్టాచ్యూ చూసుకుంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫీట్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదండి తీర్దండం అని చెప్పేసి సో ఇది ఒక వన్ థర్టీ ఫైవ్ ఫీట్ అండ్ పద్మపీఠం వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఫ్లార్ లాంటిది కనిపిస్తుంది కదండి ఇది ట్వంటీ సెవెన్ ఫీట్ అనమాట అండ్ హైట్ ఆఫ్ భద్రవేది ఇది ఇక్కడ నుంచి కింద వరకు కూడా ఫిఫ్టీ ఫోర్ ఫీట్ సో మొత్తం కలుపుకుంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్ అనమాట మనకి ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రీసెంట్ స్టాచ్యూస్ అండి మనకి అన్వీల్ అయినవి సో వీటి గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఇప్పుడు కమింగ్ గ్రూప్ టూ కూడా రాబోతుంది ఫిబ్రవరిలో కాబట్టి జనవరి న్యూస్ కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీని రిలేటెడ్గా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి న్యూస్లో మీకు అప్డేట్ అయినా కానీ మీరు ఆ పాయింట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోండి సో దట్ మీకు ఎగ్జామ్లో ఎటువంటి మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారండి మన అకాడమీ నుంచి ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ టూకి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన యాప్ లింక్ ఉంది అది క్లిక్ చేసుకొని మీరు స్టోర్ సెక్షన్కి వెళ్తే టోటల్ థర్టీ టెస్ట్లు అయితే మన విఏపిఎస్ఎస్ అకాడమీ నుంచి గ్రూప్ టూ వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుందండి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో అండ్ రైట్ దేర్ రెండు ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి యూ కెన్ ఫ్రీలీ రైట్ దోస్ టూ ఫ్రీ టెస్ట్ అనమాట సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్